ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. ఏ విభాగాన్ని వదలకుండా కరోనా బారిన పడిపోతున్నారు. ఇక హైదరాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కరోనాతో పోరాడి పోరాడి కన్ను మూశారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వచ్చి చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం బొల్లుపల్లె గ్రామానికి తీసుకుని రాగా దీంతో గ్రామస్తులు అంత్యక్రియలు ఇక్కడ చేయవద్దని అడ్డుకోవడం జరిగింది. అనంతరం ఈ విషయంలో కలుగు చేసుకున్న అర్ధవీడు ఎస్ఐ సాంబశివరావు గ్రామస్తులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అతను జాబ్ చేసేది తెలంగాణలో, అక్కడనే రిటైర్మెంట్ అయ్యిండు. ఒంగోలు వచ్చిండు, ఒంగోలు చనిపోయిండు కరోనా వచ్చి. ఈ ఊరికి తీసుకురావటమేమి తప్ప మంచా, ఊళ్ళో అందరు కబ్బులు వేసిపోవాలా?